ఇంకా భూమా శోభ నాగరెడ్డి గారు వైసీపీలో చాలా కీలకంగా ఉంటూ వచ్చారు అసలుకి మొత్తం ఇంకా చెప్పాలంటే పార్టీలో ఆమె ఇంకా సెకండ్ క్యాడర్ జగన్ గారి తర్వాత ఆమె అన్నటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం నాకు కానీ పార్టీలో ఏదైనా సమస్యలు వస్తే మొత్తం సత్సంబంధాలుగా నెలకొల్పడంలో కానీ అన్నింటిలో కూడా చాలా కీలకంగా ఉంటూ వస్తూనే ఆమె రోడ్డు ప్రమాదాలు మృతి చెందడం జరిగింది అయితే నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ కుటుంబంతో చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు అయితే ఆమె మృతి అనంతరము ఆ సంబంధాలను మీరు ఎందుకు కొనసాగించలేకపోయారు వైఎస్ కుటుంబంతో లేదండి ఇప్పుడు శోభా రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా శోభానాగిరెడ్డి గారు ఎప్పుడు కూడా విజయ వెనకలే ఉంటూ తనకి ఏదైనా అవసరం ఉన్నా మా అమ్మ ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయింది దాంట్లో ఎటువంటి ఇది లేదు మాకు కూడా చాలా వి రెస్పెక్ట్ దట్ ఆ రిలేషన్ ఇప్పుడు కూడా నేను మా మదర్కి వాళ్ళకున్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అవి ఇంకా మేము రెస్పెక్ట్ చేస్తాము బట్ నా నేను కూడా వైఎస్ఆర్సీపీలో పార్టీలో నేను కొత్తగా ఎమ్మెల్యే గౌడవ అదంతా కూడా నన్ను బాగానే చూసుకున్నారు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు ఏదైనా ఉంటే అందుబాటులో ఉన్నారు ప్లస్ నాకేం అటువంటి ఇది లేదు బట్ ఎప్పుడైతే మనం పార్టీ మారాల్సి వచ్చిందో అది ఆ టైంలో చాలా స్ట్రగుల్ అయినాము కొంచెం డిసప్పాయింట్మెంట్ మాత్రం మాలో ఇదిలో కూడా జరిగింది కానీ ఎప్పుడు కూడా మాకు అది అంత పెద్ద రీజన్గా మేము అనుకోలేదు బయటికి రావడానికి బట్ ఎప్పుడైతే మనకి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో నిజంగా చాలా ఇబ్బంది పడ్డాము పార్టీ మారడం అనేది చాలా ఇబ్బంది పడ్డాము కానీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు నేనో మా ఫ్యామిలీయో చూసుకుంటే అనుకోవచ్చు కానీ మా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మా కార్యకర్తలు ఇందాకే చెప్పారు నాకు ఫ్యామిలీ ఇంకా వాళ్ళు వాళ్ళ మంచి చెడ్డలు మేము చూసుకోకపోతే ఇంకా వేస్ట్ ఎంత ఉన్నా కూడా వేస్ట్ మేము ఇంకా హై పీక్స్లో మేము ఇంకా అంత డెవలప్మెంట్ లేకుండా అంత ఇబ్బందులు ఉన్నాము అక్కడ ఏమైపోయిందంటే ముఖ్యమంత్రి గారి పేరు చెప్పుకొని చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా కార్యక్రమాలు చేశారు నాన్న పైన కేసులు కానివ్వండి ఏదైనా అప్పుడే నాన్న మీద అమ్మ చనిపోవడము దాని దా నాన్న మీద కేసులు పెట్టడము ఆయన హాస్పిటల్లో ఉండడము ఆ హాస్పిటల్ ఉన్నప్పుడే మా నాన్నగారు మదర్ చనిపోవడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నాము అండ్ అది అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ అడ్వాంటేజ్ తీసుకుంటుండే అటు నేను చూస్తే కొత్త అప్పటికి నాకు అసలు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు ఎట్లా డీల్ తెలియదు అపోజిషన్లో ఉన్నాము సో కంపల్సరీ మా క్యాడల్ని మేము కాపాడుకోవాలి ఇబ్బందులు పెడుతున్నారు మా క్యాడల్ని కేసులు పెట్టిస్తున్నారు గొడవలు వచ్చి కొట్లాడుతున్నారు ఈ స్థాయికి వచ్చినప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవాలా మా క్యాడర్ని మేము కాపాడుకోవాలా వీ హ్యావ్ టు గో టు సేఫ్ జోన్ ఇప్పుడు భూమానాగిరెడ్డి గారి పైన ముఖ్యమంత్రి గారికి ఎంత నమ్మకం ఉందో అందరికీ తెలిసిన విషయమే ఈరోజు ఏ పార్టీలోకి వెళ్ళినా మాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే అంటే ఊరికే ఇవ్వరు కదా ఆ ప్రజాబలం ఉంది ఆ క్యారెక్టర్ ఉంది నాగరెడ్డి గారికి అవన్నీ చూసే మాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఊరికే ఏమి ఇవ్వట్లేదు సో మేము ఒక సేఫ్ జోన్కి వస్తేనే మా కార్యకర్తల్ని కానీ వాళ్ళని కానీ మేము కాపాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందని ఒక ఉద్దేశంతోనే నేను ఆ రోజు మేము డిసిషన్ తీసుకొని పార్టీ మారడం జరిగింది మీకు ఎంతో ఆదరించిన అసలు మీ తండ్రి గారికి అంటే ప్రజాపద్ధుల కమిటీ చైర్మన్ పిఎస్సి కమిటీ చైర్మన్ అంటే ఒక క్యాబినెట్ హోదా ర్యాంక్ అది అసలుకి ప్రతిపక్షంలో సెంట్రల్లో కావచ్చు స్టేట్లో కావచ్చు అది ఒక క్యాబినెట్ హోదా ర్యాంకు అంతటి గౌరవం ఇచ్చి పార్టీలోనే ఇక జగన్ గారి తర్వాత ఇక నాగరెడ్డి గారే ఇంకా ఆయన కుమార్తెగా అఖిలప్రియ గారికి శోభమ్మకి ఇచ్చినంత స్థానాన్ని ఇచ్చారు ఇంత మీకు ఇంత పెద్ద స్థానం ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ అసలు చిన్న చిన్న అంటే కేసులకు భయపడి పార్టీ మారాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చూడండి ఇప్పుడు కేసులకి భయపడాలి టైం అయితే ఆ టైప్ అయితే భూమానాగర్ రెడ్డి వాళ్ళు భూమానాగరెడ్డి గారు కానీ మా కుటుంబం ఎవరైనా చూసుకోండి మా నాన్న అట్లాంటి వాళ్ళు మా కుటుంబంలో ఎవరైనా అటువంటి వాళ్ళైతే ఈ స్థాయికి మేము వచ్చేవాళ్ళం కాదు గతంలో ఎంతమంది ఎన్నిసార్లు కేసులు పెట్టి ఇచ్చేయాలనుకున్నా కూడా భూమానాయురెడ్డి గారు ఎక్కడ కూడా వెళ్ళలేదు అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది భయపడ్డం కాదు ఇప్పుడు అదే చెప్తున్నా కదండి భయపడాలనుకున్నప్పుడు ఆ రోజు శోభానాయురెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు కూడా మాకు ఆఫర్ వచ్చింది పార్టీ మారితే క్యాబినెట్ మినిస్టర్ ఇస్తాము నాకు ఇస్తామని చెప్పి తర్వాత ఇస్తామని చెప్పి ఇద్దరికి ఇస్తామని చెప్పి మాకు ఆఫర్ వచ్చింది ఒకవేళ ఇద్దరికి ఇస్తామని చెప్పి అప్పుడు కూడా భూమానాగరెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి అప్పుడు ఎందుకు పోలేదు మేము ఈరోజు ఒక మా చేదాటిపోతున్న ఒక సిచ్యువేషన్ మా చేదాటిపోతుంది ఇక్కడ చూసుకుంటే అసలు ఎక్కడ కూడా మాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వలేకపోతున్నారు సరే మీరు అన్నట్టుగా పిఎస్సీ చైర్మన్గా ఇచ్చారు ఇచ్చిన తర్వాత అగ్రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయన ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎవరు ముందుకు వచ్చి మమ్మల్ని మాకు హెల్ప్ చేశారు జగన్ గారు గవర్నర్ని కలిసారు కదా ఎక్కడ కలిసారండి రెండు మూడు కేసులు కలిచారండి గవర్నర్ లేదండి నేను వెళ్ళి గవర్నర్ గారిని కలుస్తానని చెప్పాను నన్ను ఆపారు నేను వెళ్ళి స్పీకర్ గారితో మాట్లాడుతాను నన్ను ఆపారు ఎందుకు ధర్నాలు ఎందుకు చేయలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఎందుకు బయటకు వచ్చి కూర్చొని ధర్నాలు ఎందుకు చేయలేదు ఎందుకు మోదీ దగ్గర తీసుకెళ్ళలేదు ఎందుకు ఎందుకు క్రియేట్ చేయలేకపోయినారు ఒక పిఎస్సీ చైర్మన్ పోస్ట్ మీరు ఇచ్చారు ఆయనకి ఇబ్బంది కలిగినప్పుడు ఎందుకు వెంట ఉన్నారండి ఆ రోజు కర్నూలు జిల్లాలో లీడర్లు అందరూ కూర్చొని ఎస్పీ గారితో మాట్లాడారు దాని తర్వాత ఎవరు కనిపించారు ఎవరైనా బయటకు వచ్చారా ఒక లాయర్ అసలు కోర్టులో ఏం జరుగుతుంది జగన్ గారు అయితే తెర మీదకి వచ్చారు వచ్చి కంప్లైంట్ చేశారు ఏం మా మా ఇబ్బంది పెడుతున్నారు చేశారండీ పెడుతున్నారని చెప్పారు ఏం చేశారు మీడియాకు వచ్చి చెప్పారు నేను కూడా ఒప్పుకుంటున్నాను ఏం చేశారు కాదండి ఇప్పుడు మేము కోర్టులో అని తెలుసు భూమానాగర్ రెడ్డి గారు హాస్పిటల్ లో ఉన్నప్పుడు నేను ఒకదాని ఫోన్ లో మాట్లాడారు అట్లాడారు అదే ఏమైనా ఉంటే మాకు చెప్పన్నామా మేము చూసుకుంటాము దేవుడు ఉన్నారు అది అని చెప్పి అన్నారు మీతో మాట్లాడింది ఎవరు భారతక్క గాని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడన్నారు లాయర్ ని పిలిపించుకొని అసలు కేసు ఏంటి ఆ కేసు ఎందుకు పెట్టించినారు ఒక పిఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు మీరు రౌడీ షీట్ వెంట వెంటనే ఎట్లో ఓపెన్ చేపిస్తున్నారు అని చెప్పి ఎందుకు కొట్లాడలేకపోయినారు నేను ఒక్కదానే ఉంటుంది బయట నా వెంట ఎవరున్నారు ఆ టైంలో నేను ఫోన్లు చేసుకున్నా నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పిన ఎవరు ఇచ్చేయలేదే ఓన్లీ అది మీడియా లాగానే ఆ సిచువేషన్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అందరిని తిట్టారే కానీ ఎవరు ముందుకు వచ్చి యాక్చువల్గా ఏం చేశారండి అంటే మీకు జరిగిన అన్యాయం పైన చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారా అంటారు అది అది చేశారు చూసుకొని చేశారు ఓకే దాని తర్వాత ఒక లాయర్తో మాట్లాడినారా మీకు అంతమంది సెంట్రల్ లెవెల్లో లాయర్స్ తెలిసి ఉంటారు ఒక్కరిని కూడా మీతో మీరు మాట్లాడలేకపోయారా నేను ఒక్కదానే బయట ఉంటాను కదా ఎందుకు గవర్నర్ దగ్గర నన్ను ఎందుకు తీసుకోపోలేదు ఎందుకు ఇష్యూని పెద్దగా చేయలేదు అప్పుడు ఎందుకు మా వెంట లేరు పిఏసీ చైర్మన్ ఇచ్చారు దానికి నేను మీ ఉన్నారు కదా జగన్ వాళ్ళు ఉన్నారండి కానీ అదే నేను చెప్తున్నాను ఉన్నారు నేను దాని మోరల్గా మాకు సపోర్ట్ ఇచ్చారే కానీ బయటకు వచ్చి ఈరోజు నేను ఒక ఇన్సిడెంట్ ఏదైనా అసెంబ్లీలో గొడవ జరిగింది గొ రోజా గారి మీద ఒకటి తన మీద ఏదో కేసు పెట్టి తనని సస్పెండ్ చేశారు ఒక లేడీని సస్పెండ్ చేశారు యాక్చువల్గా తను ఏం మాట్లాడింది అంటే అందరికీ తెలిసిందే ఆమె గురించి అంత ఫైట్ చేశారా ఒక పిఎసీ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన మీద కేసులు పెట్టి రౌడి షీట్లు ఓపెన్ చేసినప్పుడు అంత ఇంపార్టెంట్ అని అన్నప్పుడు ఎందుకు ఫైట్ చేయలేకపోయినారు మా కోసము గవర్నర్ అయితే నాకే తెలియలేదు మిమ్మల్ని తీసుకెళ్లేదు నన్ను తీసుకెళ్ళిన పక్కన పెట్టింది రిజల్ట్ ఏమొచ్చింది ఒక ధర్నా చేశారా ఒక కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా మీడియాలో చెప్పడం కాకుండా ఏం ప్రభుత్వం కావాలని చేస్తున్నప్పుడు సెంటర్ లెవెల్లో తీసుకెళ్ళండి ఒక మంచి లాయర్ని పెట్టి ఎందుకు లాయర్ని మా లాయర్ మీరు అంటున్నారు కదా ప్రభుత్వం కావాలని కేసులు పెట్టిస్తుంది అప్పుడు మావాలనే పెట్టించినప్పుడు కోర్టులో ఉన్నప్పుడు ఆ కోర్టులో అది ఫాల్స్ కేసు అన్ని ప్రూవ్ చేయడానికి ఒక మంచి లాయర్ని పెడితే అయిపోదు కదండి ఇదంతా కూడా బలమైన వర్గానికి చెందిన బలమైన నాయకుడుగా భూమా నాగిరెడ్డిని టీడీపీ వైపు లాక్కోవడానికి ఇది ఒక ఎత్తుగడ అని మీరు ఎందుకు భావించలేకపోయారు ఆ రోజు చూడండి నేను నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ పక్కన పెడితే లోకల్గా కర్నూలు జిల్లాలో ఉన్న ఆ రోజు భూమానాగిరెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు భూమానాగిరెడ్డి గారు ఇబ్బంది పెడితే మనకు మంచిది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అసలు ఇంతవరకు జనాల్లోకి రాని లీడర్లు కూడా బయటకు వచ్చి మన నాన్న మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఆయన మీద అంత ఇబ్బంది పెట్టడానికి అంతమంది బయటకు వచ్చినారు వీళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టే కదా అక్కడ జరిగేది శిల్పా చక్రపాన్ రెడ్డి గారు అందరూ కూడా వ్యతిరేకించారు అసలు పార్టీలోకి రాకూడదు వాళ్ళు వాళ్ళు వస్తే తెలుసు కదా ఏమైంది ఇప్పుడు అది ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తున్నారు అండి ఒక లీడరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న ఎంత పెద్ద స్ట్రాంగ్ లీడర్ కుటుంబంలో రెడ్డి గారు కానీ భూమానాగర్ రెడ్డి గని స్ట్రాంగ్ లీడర్స్ అని ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్కరికి తెలుసు అటు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కేసులు పెట్టగలిగారే కానీ మమ్మల్ని కిందికి లాగడం కానీ లేకపోతే మమ్మల్ని మోరల్గా ఎమోషనల్గా వీక్ చేయడం కానీ జరగలేదు అదే రెడ్డి గారు టీడీపీకి వచ్చినప్పుడు ఎట్లా పరిస్థితి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక లీడర్ మా నాన్నకి ఒక లీడర్కి సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండే సిచ్యువేషన్లో ఒక లీడర్ పడితే డెవలప్మెంట్ ఎట్లా అవుతుందో మా నాన్న చూపిస్తున్నాడు ఈరోజు దాన్ని బట్టి ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎవరికి రావాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి వస్తుంది వైసీపీ ఎలాంటి ఇంపార్టెంట్ మీకు కానీ మీ నాన్న మీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండారు బాగా సన్నిహితంగా ఉండేవారా జగన్మోహన్ రెడ్డి గారు మేము పార్టీకి వచ్చినప్పుడు బాగుండేవాళ్ళండి అటువంటి అటువంటి దాంట్లో ఎటువంటి మాకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదు అంటే వాళ్ళకి రేయడము కూర్చోమని అంతా బాగానే జరుగుతుంది కానీ కేమ్ మన పార్టీ మానడానికి ముఖ్య కారణం కూడా నేను ఆ రోజు భారతకి ఫోన్ చేసి చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా పరిస్థితి ఉంది ఆం సారీ అక్క మేము పార్టీ మారాల్సి వస్తుంది చెప్పి మేము పార్టీ మారినాం కొంతమంది ఈరోజు పార్టీ మారిన ఎమ్మెల్యే కొంతమంది జగన్ గారితో కలవాలంటే మాకు టైం పట్టేది మాకు అసలు ఎమ్మెల్యేని కూడా చూడరు రెండు మూడు రోజులు పట్టేది మాకు అపాయింట్మెంట్లు తీసుకోవాలా అని ఆరోపిస్తుంటారు అనమాట అంటే మీకు అలాంటి పరిస్థితి ఉండిందా అంటే నాకనే కదండి వేరే వాళ్ళు కూడా ఆ పరిస్థితి ఉందని నాకు ఎక్కడికి అనిపించలేదు మామూలుగా వెళ్ళి కలిసే వాళ్ళు కలిసే కలవాలనుకునేది మళ్ళీ రెండు మూడు రోజులు అపాయింట్మెంట్ అటువంటి నేను చూడలేదు మామూలుగా వెళ్ళి కలిసే వాళ్ళం అటువంటిది ఏం లేకుండా ఎందుకు వాళ్ళంతా అట్లా ఆరోపిస్తారు ఎవరిని అడిగినా కూడా రెండు మూడు రోజులు పడుతుంది మాకు ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మరి ఎవరు అట్లా ఆరోపించారు ఆయన పిఏ ఉంటారు ఆయన పిఏకి ఫోన్ చేయాలి అది ఇదే మాములుగా అపాయింట్మెంట్ కోసం ఎవరైనా పిఏకే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు అంటే ఆ ఇటు కూడా పిఏకి ఫోన్ చేస్తాను మేము కూడా పిఏకే ఫోన్ డైరెక్ట్ జగన్ మేము ఎప్పుడు ఫోన్ చేసేవాళ్ళం కాదు ఎవరు మేడం పిఏ గుర్తులేదు పేరు గుర్తులేదు మామూలుగా ఫోన్ చేసి ఎవరైనా ఇప్పుడు ఎవరైనా లీడర్ ని కలవాలనుకుంటే మామూలుగా పిఏకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తారు అదంటే ఆయన ఎప్పుడు ఫోన్ క్యారీ చేయడం నేను ఎక్కడ చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ క్యారీ చేయడం ఎక్కడ చూడలేదు కొంతమంది ఫోన్ క్యారీ చేస్తారు కొంతమంది క్యారీ చేయరు నేరుగా వెళ్ళి కలిసి వాళ్ళు ప్రియా గారికి ఫోన్ చేసి నేను వెళ్ళి అంటే నేను ఎప్పుడు అటువంటి ఫేస్ అవ్వలేదు సో నాకు తెలియదు మరి హాయ్ దిస్ ఈజ్ భూమా అఖిల ప్రియ ఆలగడ్డ ఎమ్మెల్యే వాచ్ బై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ ఐటీ మీడియా